తెలంగాణలో ఇవాల్టి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెలవుల పొడిగింపు లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను ఇవాల్టి నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీంతో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు. తెలంగాణలో ఇవాల్టి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు వేసవి సెలవులు ముగియడంతో స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పిల్లలకు స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వేసవి సెలవులు పొడిగింపు లేదని స్పష్టం చేశారు. కరోనా భయంతో పాఠశాలల ప్రారంభం జాప్యమవుతుందన్న వార్తల్ని మంత్రి తోసిపుచ్చారు. కరోనా నిబంధనలతో క్లాసుల నిర్వహణ జరుగుతుందని వెల్లడించారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలు కావచ్చు, గురుకులాలలో 4 లక్షల మంది, కస్తూర్బా మోడల్ స్కూల్స్లలో 2 లక్షల మంది, ఇంచుమించు ఒక 22 లక్షల పై చిలుకు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలు, ప్రైవేట్ పాఠశాల చదువుతున్న పిల్లలు అందరు కలిపితే ఒక 60 నుండి స్టార్ట్ అవుతున్న సందర్భంలో అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ అన్ని కూడా ఏర్పాట్లు చేసుకోవాలని అటు స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కానీ అండ్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నాను. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి 104,000 మంది టీచర్స్కి, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్స్కి అజిమ్ ప్రేమ్ యూనివర్సిటీ వాళ్ళ ఆధ్వర్యంలో మనం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకి క్లాసెస్ కూడా, ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. టీచర్స్ అందరు ప్రిపేర్డ్గా ఉన్నారు. ఫస్ట్ నుండి 8th వరకు మనము ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. స్కూల్స్ శానిటేషన్ కానీ, టాయిలెట్స్ క్లీనింగ్ కానీ స్థానిక సంస్థలకు ఆ బాధ్యత అప్పచెప్పాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దయచేసి మరొకసారి విజ్ఞప్తి, ఎందుకంటే మన ఊరు మన బడి ఆ మాటల్లోనే ఉంది. మన ఊర్లో ఉన్న మన బడిని చూసుకోవాల్సిన బాధ్యత గౌరవ సర్పంచ్లకు ఉంటుంది. కాబట్టి శానిటేషన్లో డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతాను. స్థానిక ప్రజాప్రతినిధులు పాఠశాలల్లో పిల్లలకు స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారు టీచర్లు. ఇప్పటికే మన ఊరు మనబడిలో భాగంగా 9,000 పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. 2 ఏళ్లుగా కరోనాతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన అమలు చేస్తున్నారు. అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్నారు. విద్యార్థులకు యథావిధిగా పుస్తకాలు, యూనిఫామ్ అందిస్తారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష చేస్తుందని వెల్లడించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.